महिला సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం మోత్కూర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తుంగతుర్తి నియోజకవర్గం తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే భారతదేశంలో. వారికి మా తుంగతుర్తి నియోజకవర్గ మహిళల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్ అయినా ఆసరా పింఛన్ల విషయంలో అయినా ఒంటరి మహిళల విషయంలో అయినా బీడీ కార్మికుల విషయంలో అయినా పద్మశాలి విషయంలో ఏ సందర్భం అయినా సరే మహిళలకు సంబంధించి ప్రత్యేక స్థానాన్ని గౌరవాన్నిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిన్ననే బడ్జెట్ లో మహిళ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతోని రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆడవారికి కూడా ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు. బాలికలకు ఇచ్చినటువంటి హైజీన్ కిట్స్ కానివ్వండి, చదువుకునే వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూల్స్ విషయంలో కానివ్వండి, అదే సందర్భంలో షీటిల్స్ ఏర్పాటు చేసి రక్షణ విషయంలో కానివ్వండి, మహిళల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కేసీఆర్ గారికి మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు తెలంగాణ మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.